మాష్మతి రాజ్యాన్ని అందులో పాత్రల్ని అల్లుకుని ఇంకా చాలా కథలు ఉన్నాయి గతంలో రాజమౌళి ఆ పాత్రలు కథలు ఏదో ఒక రూపంలో వస్తాయని చెప్పారు ఇప్పుడు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ అనే యానిమేషన్ సిరీస్ రూపంలో రాబోతున్నాయి డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీలో మే పదిహేడు నుంచి బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ యానిమేషన్ సిరీస్ రానుంది టాలీవుడ్ గమనాన్ని ఆశాంతం మార్చేసిన అతి కొద్ది సినిమాల్లో బాహుబలి స్థానం చాలా ప్రత్యేకం అప్పటిదాకా మహా అయితే వంద రెండు వందల కోట్లు దాటడమే గొప్ప ఘనతగా భావించే కు తొలిసారి వెయ్యి కోట్ల రుచి చూపించి ఎందరో ఫిలిం మేకర్స్కి తిరుగులేని ఇచ్చింది ప్రభాస్ ఇప్పుడు అనుభవిస్తున్నా స్టార్డమ్కి బలమైన పునాది వేసింది ఈ బ్లాక్ బాస్టరే దాని ప్రభావం వల్లే డార్లింగ్ మూవీస్ కమర్షియల్గా ఎలాంటి ఫలితాలు అందుకుంటున్నా ప్రతి ప్రాజెక్ట్కి క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు అంతగా బాహుబలి జనాల్లోకి చొచ్చుకుపోయిందనేది లేని వాస్తవం ఇప్పుడు యానిమేషన్ సిరీస్ వస్తోంది వచ్చేవారం హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు నిన్న ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన కబుర్లు పంచుకున్నారు భవిష్యత్తులో బాహుబలిని మరింత విస్తృతం చేస్తామని నిర్మాత సోబు యార్లగడ్డతో పాటు రాజమౌళి కూడా అన్నారు అయితే నిజంగా దీని బ్రాండ్ విలువ ఎప్పటికీ తగ్గకుండా ఉంటుందా అంటే డౌటే అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే థియేట్రికల్ గా ఓ సినిమా ఇచ్చిన ఫీల్ ఎంత గ్రాండ్గా ఉన్నా సరే యానిమేషన్ ఇవ్వదనేది తెలిసిందే అలాంటప్పుడు ప్రేక్షకులు విరగబడి దాన్ని చూస్తారని అనుకోవటానికి లేదు పైగా ట్రైలర్ విజువల్స్ మరీ ఎక్స్ట్రాడనరీగా అనిపించకపోవటం ఎలాంటి స్పందన తెస్తుందో చూడాలి ఒకవేళ అసలు కంటెంట్ వచ్చాక అభిప్రాయం మారుతుందేమో కొన్నాళ్ల క్రితం బాహుబలిని నెట్ఫ్లిక్స్ కోసం రియల్ సిరీస్గా తీయాలని ప్రయత్నించి కొంత షూటింగ్ అయ్యాక అవుట్పుట్ సరిగా రాలేదని ఆపేశారు క్రేజ్ ఉన్నప్పుడే ఇలా జరిగితే బాహుబలి గురించి జనం దాదాపు మర్చిపోయిన టైంలో మళ్లీ ఆ స్థాయి హైప్ తీసుకురావటం సులభం కాదు అసలే జక్కన బాబు సినిమా కోసం ఇంకో రెండు మూడేళ్లు దొరకడం కష్టం మరి బాహుబలి బాధ్యతను ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు తెలుగు సౌత్ నార్త్ అని తేడా లేకుండా దేశమంతా ప్రభాస్ అభిమానులు ఏర్పడ్డారు జపాన్ మలేషియా లాంటి చాలా దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు ఇప్పుడు ఆ పేరుని నిలబెట్టుకోవటానికి డార్లింగ్ పరుగులు తీస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా దేశంలోనే ఎక్కువ రెమెండేషన్ తీసుకుంటున్న నటుడిగా ఉన్నాడు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమా సినిమాకి అతని మార్కెట్ రేంజ్ పెరిగిపోతోంది ప్రస్తుతం నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ మూవీ పాన్ వరల్డ్ రేంజ్లో రిలీజ్కి సిద్ధమవుతోంది ఆరు వందల కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని అశ్విని దత్ నిర్మిస్తున్నారు దీని తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ మూవీ బడ్జెట్ నాలుగు వందల కోట్ల వరకు ఉంటుందట మైత్రి మూవీ మేకర్స్ తో హను రాఘవ్ పూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా బడ్జెట్ కూడా నాలుగు వందల కోట్లకి పైనే అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది ఈ స్థాయిలో ఇండియన్ వైడ్గా మార్కెట్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ మంచు విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కన్నప్పలో కీలక పాత్ర చేస్తున్నాడు నందీశ్వరుడిగా ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నాడని ఇప్పటికే ఒక టాక్ గట్టిగా వైరల్ అయింది ప్రభాస్ కన్నప్పలో నటిస్తుండటంతో ఈ చిత్రం చుట్టూ భారీ హైప్ నెలకొని ఉంది ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మూవీలో తన పాత్ర కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల క్వాల్ షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది పాత్ర నిడివి చాలా తక్కువ ఉండబోతోందట ప్రభాస్ పై ఉండే ఆ ఒక్క సీన్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఉంటుందని తెలుస్తోంది వీలైనంత త్వరగా జెట్ స్పీడ్లోనే ప్రభాస్ కన్నప్ప సీన్స్ను ఫినిష్ చేసి అనంతరం రాజాసాబ్ గ్రౌండ్లోకి దూకపోతున్నాడు ఇక అనంతరం కల్కీ ప్రమోషన్స్ లో బిజీ అవ్వాల్సి ఉంది కన్నప్పలో మొదట మహాశివుడి పాత్ర అని కూడా టాక్ వచ్చింది ఇక ఇప్పుడు నందీశ్వరుడి పాత్ర కాబట్టి కథపై స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఉంటుందని తెలుస్తోంది మహాభారతం సీరియల్ని హిందీలో తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ మంచు మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే మరి ఇంత భారీ కాస్ట్తో వస్తున్న మంచు విష్ణు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ను అందుకుంటాడో చూడాలి